ఆయన 50,000 జీతం అన్నోడు ఇంతవరకు మాకు 20,000 ఇచ్చింది ఏం లేదు, 50,000 లక్ష ఇది అని అంటారు. ఒక్కొక్క ఇప్పుడు మా సీనియర్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మేము ఒక 15 సంవత్సరాలు చేయబట్టి ఒక 10 సంవత్సరాల కింద ఎంత వస్తుంది, ఏం కథ, ఏం లక్షణం. అదే ఒక ఫీన్ ఉన్నాయనుకో, గవర్నమెంట్ ఫీన్ ఉన్నాయనుకో, ఆ ఫీనుకు మా దగ్గర చూసుకుంటే కనీసం ఆయనకు 70-80 వేలు వస్తుంది జీతం. ఓ 50,000 అయినా వస్తుండొచ్చు. ఫీనుకున్న జీతం మాకు లేదు, మాకు ఒక 20,000 18,000 నుంచి 20,000 దాకానే వస్తుంది. అంతకన్నా ఎక్కువ వచ్చింది మాకేం లేదు. ఇంతవరకు అయితే చాలా మేము అంటే ఘోరమైన పరిస్థితులను ఇప్పుడు అయినా కానీ వచ్చిన డ్రైవర్లకు కాకపోతే ఇప్పుడు టెంపరీ డ్రైవర్లు చేస్తారు, వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పర్మనెంట్ చేస్తా అంటే మాకు అది కాదు. కానీ ఎంతమంది వస్తున్నారు ఎక్కడికి ఇప్పుడు ఇది సిటీలో నడుపుడు అంటే ఆషామాషి కాదు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ యాక్సిడెంట్ చూస్తుంటే బాగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర కాళ్ళు చేతులు అన్ని నిలగొట్టుకుని ఉంటే వాళ్ళకి ఎట్లా చేస్తుంది. మేము ఇన్ని ట్రైనింగ్లు తీసుకున్నామే, మాకు ఒక బైక్ ఇట్లా వస్తుంది, ఒక లారీ ఎట్లా వస్తుంది అని ఆలోచించి వాళ్ళని ఎంత ఎంత మైండ్ ఖరాబ్ చేసుకుని బస్సు నడుపుతున్నాం. వాళ్ళు వస్తున్న నడుపుతున్నారు, యాక్సిడెంట్ చేస్తున్నారు, వాళ్ళని ఏ కేసులు పెడుతున్నారు, ఎవరేమి చేస్తుండ్రు, వాళ్ళ మీద కేసులు పెట్టేది నిజంల మీద, ఆర్ఎంల మీద, ఈడీల మీద కేసులు పెట్టాలి. మేము కోరుకునే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు పెట్టడు కాదు, ఆ డ్రైవర్ మీద కేసు పెట్టడు కాదు, తీసుకొచ్చే ప్రభుత్వం మీద కేసు పెట్టాలి ఫస్ట్. పెట్టాలంటే కేసీఆర్ మీద కేసు పెట్టాలి. నువ్వు నీకు ఏ అన్నం లేదు, నువ్వు ఎట్లా పంపిస్తావు, నీకు డ్రైవర్ల మీద అన్నం లేదు, నువ్వు ఎట్లా పంపిస్తావు, వేడికని పంపిస్తున్నావు. ఫస్ట్ వీళ్ళ మీద కేసు పెట్టి తగిన చర్య తీసుకోవాలని ఆ కోర్టును కోరుతున్నాను నేను. ఆ కోర్టు నాకు నాకే మాట్లాడే ఛాన్స్ ఉంటే, గవర్నర్ దగ్గర ఛాన్స్ ఉంటే, కోర్టు దగ్గర ఛాన్స్ ఉంటే నేను అదే కోరుకుంటా కోర్టుని, వాళ్ళని కేసీఆర్ లోపడేయండి. ఇన్ని యాక్సిడెంట్ అయిన కారణం కేసీఆర్ కాబట్టి వాళ్ళని లోపడేయండి నేను కోరుకునే ఫస్ట్ అయితే అదే. ఓకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సపోర్ట్ చేస్తా ఉంటారు దాని గురించి. ఆయన కంపల్సరీ చేస్తాడండి, ఎందుకంటే ఆయన మహాన్ భావుడు, ఆయన ఒక జనశక్తి పార్టీ పెట్టిండు, ఆయనకే ఇప్పుడు వాస్తానికి చాలా మట్టి తిరిగిండు. రైతుల బాధ తెలుసు, డ్రైవర్ బాధ తెలుసు, ఆటో రిక్షా బాధ తెలుసు. కంపల్సరీ ఏంటంటే జనశక్తి ఆయన కంపల్సరీ మేము అవమానించి ఆయనకు ముందుకు ఉండాలని మేము చాలా కోరుకుంటాం. రేపు భవిష్యత్తులో మాకు అండగా ఉంటే ఆయన కూడా మేము అండగా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. చేస్తాం కంపల్సరీ, మాకు ఎవరు చేస్తాం భారీ ఎత్తున జనశక్తి కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కానీ ఎవరు మాకు చేస్తాం, సపోర్ట్ చేస్తాం, వాళ్ళు కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఏలేదు, ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన అనుకుంటుండు. ఇప్పుడు యుద్ధం అంటే ఫస్ట్ నుంచి ఇంత రాయిగా అందరు చేసి యుద్ధం అయిందా, సక్సెస్ అయిందా, ఆర్టీసీ వచ్చినా సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మేము ఆర్టీసీ మొదలు పెడుతున్నాం, నువ్వు పదనం అవుతావు కంపల్సరీ అవుతావు కూడా అని కంపల్సరీ అవుతావు అని ఆ దేవుని కోస్తా, నేను నమ్మిన హనుమంతుడు కోరుకుంటున్నా కంపల్సరీ నువ్వు అవుతావు అని. అంటే ఇవాళ అంటే 12 సంఘాలు ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి 12 కార్మిక సంఘాలు ఇవాళ అందరూ కూడా మేనేజర్లతో సహా ఇవాళ అందరూ కూడా ఆర్టీసీ సంఘంలో పాల్గొనడం అనేటటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను సృష్టించారు, ముందన్నడు లేదది. అంతేకాదు ఇవాళ మీకు మీరు ఒంటరి వారు కాదు, ఒంటరి వారు అయింది ఎవరు, కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ గానే కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వారు ఒంటరి పార్టీ అయింది. ఇవాళ రోజు రోజుకి మీకు మద్దతు పెరుగుతా ఉంది, మీరు ఒంటరి వారు కాదు. దసరా వచ్చింది, దసరా టైంలో వీళ్ళు సభ ప్రారంభించారు కదా, వీరు ఒంటరి వాళ్ళు అవుతారు, అందరూ తిట్టుకుంటారని చెప్పి కేసీఆర్ తను భావించాడు. కానీ ఎవరు మిమ్మల్ని తిట్టుకోలేదు, అందరూ ఆర్టీసీ బస్ స్టాండ్లలో అందరినీ ఆర్టీసీ కార్మికుల్ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏ ముక్త కంఠంతో ప్రజలందరూ చెప్పారు, ప్రయాణికులు నిజమే మాకు కొంత ఇబ్బందులు కలిగినాయి సమయమైన అయినా పర్వాలేదు, కానీ 48,000 మంది కార్మికులు వాళ్ళ సమ్మె చేస్తుంటే వాళ్ళ సమ్మె పరిష్కరించకుండా కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించడం అనేటటువంటి చాలా తప్పు అని చెప్పి చాలా మంది మా ప్రయాణికులు మాట్లాడారు. అప్పుడే మీరు గెలిచారు అంటే మిమ్మల్ని అవాస్తవాలు చేద్దామనేటువంటి కేసీఆర్ ఓడిపోయాడు. మళ్ళీ రెండవసారి కూడా అనుకున్నాడు, బంద్ కదా, బంద్ పిలిపించారు, అదేం జరుగుద్దిరే అనుకున్నాడు కేసీఆర్. అప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు ఓడిపోతారులే అనుకున్నాడు. కానీ ఒక చంపదెబ్బ కొట్టారు కేసీఆర్ ని, అపూర్వమైనటువంటి రీతిలో, చరిత్రాత్మకమైనటువంటి రీతిలో బ్రహ్మాండంగా బంద్ జరిగింది. గతంలో దాదాపు షాపులు తిరిగి ప్రచారం చేస్తే కానీ జరగని బంద్, ప్రతిపక్ష నాయకులందరినీ, జయసీ నాయకులందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లలో పెట్టినా కూడా బంద్ జరిగింది. ఇదివరకు ఎప్పుడు లేదట్లా, తిరిగి ప్రచారం చేస్తే బంద్ జరిగేది. అంటే మీకు వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, అన్ని వర్గాల ప్రజల నుండి మీకు ఎలా మద్దతు లభించింది అనేటటువంటి బంద్ స్పష్టం చేసింది. అంటే ఒక చంపదెబ్బ కొట్టి చూపించారు ప్రజలకి. అంతేకాదు ఇంకొక రెండవ చంపదెబ్బ ఉంది,
ఒక చెంప దెబ్బ మీరు పగలగొట్టారు, ఇంకో రెండో చెంప దెబ్బ ఖాళీగా ఉంది. ఆ రెండో చెంప దెబ్బ మీరు ఎప్పుడు పగలగొట్టాలి? సకల జనుల సమరపేరి ద్వారా మీరు పగలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. 48,000 కుటుంబాలు ఉన్నాయి, ఇవాళ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు 48,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి నలుగురు వేసుకుంటే 2,00,000 మంది ప్రజలు అందరూ హైదరాబాద్ కళ్ళు వచ్చి మా సమస్య మేము పరిష్కరించుకుంటాం, ఇట్లా పరిష్కరించుకోవాలంటే జనం కాదు.